నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలంటే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలి. రామగుండం సీ ఆధ్వర్యంలో జరిగిన సమ్మె చర్చలు విఫలం. చిట్యాల మండలంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి. డివిజన్ల బాట పట్టిన తెలుగుదేశం నాయకులు. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఉన్నతమైన సేవలను అందించగలమని రామగుండం కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. మంగళవారం రామగుండం పోలీస్ హెడ్క్వార్టర్లో కరీంనగర్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పోలీసుల కుటుంబాల కోసం నిర్వహించిన ఉచిత మెగా శిబిరాన్ని సిపి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో మ్యాక్స్ క్యూర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల విద్యాసాగర్, ఆర్థోపెడిక్ డాక్టర్ సర్జన్ డాక్టర్ ఓంప్రకాష్, జనరల్ మెడిసిన్ సర్జన్ జయకుమార్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అమరేష్ రెడ్డి పాల్గొని సుమారు 250 మంది వైద్య సేవలు అందించారు. ఈరోజు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ వారు మన దగ్గర 8 మంది డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళకి నేను రామగుండం పోలీస్ కమిషనర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మనకు ఎప్పుడు అవసరాలు ఉంటాయంటే, మనకు ఇలాంటి ఇబ్బందులు మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తేనే ఇబ్బందులు ఉంటాయి, అప్పుడు ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి కూడా అర్హులు ఉన్నారు. సో ఇలాంటి క్యాంప్స్ మనకు ఫ్యూచర్లో తక్కువ ఉపయోగంగా ఉండాలి అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు మెడికల్ ప్రాబ్లమ్స్ రాకూడదు. సో మోర్ అండ్ మోర్ మెడికల్ క్యాంప్స్ ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడైతే ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మనం సిచ్యువేషన్ బట్టి వీ షుడ్ కండక్ట్ మోర్ అండ్ మోర్ క్యాంప్స్. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్ మనము 6 మంత్స్లో 1 ఇయర్లో ఒకసారి చేయించగలిగితే, అప్పుడు మనకు కొన్ని డిటెక్షన్స్ అవుతాయి. ఆ డిటెక్షన్ అయిన తర్వాత దానికి పరిష్కారం ఉంటుంది. తర్వాత మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకపోవచ్చు. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినా కూడా ఇక్కడ సంఖ్య అల్టిమేట్లీ మన పేషెంట్ సంఖ్య తగ్గిపోవాలి అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇంకొకసారి మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవికుమార్, ప్రవీణ్ కుమార్, ఏసీపీ అపూర్వరావు, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, ఏఆర్ఏసీపీ నాగేంద్రుడు, సిసిఎస్ ఏఎస్పీ చంద్రయ్య, ఎస్బీఏసీపీ రమేష్ బాబు, ఎస్బీఎస్ఐ రాజు, 1 టౌన్ సీఏ మహేందర్, 2 టౌన్ సీఏ వెంకటేశ్వర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శాతవాహన మల్టిపుల్ మోటార్ వర్కర్స్ యూనియన్ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ గత 3 రోజుల నుండి చేస్తున్న సమ్మె అంశంపై రామగుండం సీఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో సుదీర్ఘంగా జరిగిన చర్చలు నేడు విఫలమయ్యాయి. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆ సంఘం అధ్యక్షులు కౌశికారి తెలిపారు. ఈ యూనియన్ ఆధ్వర్యంలో టిప్పర్లు, లారీల డ్రైవర్లు, క్లీనర్లు కౌశికారి నాయకత్వంలో సమాన పని, సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్తో సమ్మె చేస్తున్నారు. ఈ టిప్పర్లు, లారీలు ఇసుక, బూడిద, బొగ్గు రవాణా చేస్తారు. ఈ చర్చలు విఫలం కావడంతో మిగతా యూనియన్ల సహకారాన్ని కూడా ఆర్జిస్తామని తెలిపారు. గత 3 రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంకి సంబంధించినటువంటి బొగ్గు ఇసుక బూడిదికి సంబంధించిన టిప్పర్ల డ్రైవర్ల సమ్మె శాతవాహన మల్టిపుల్ మోటార్ వర్కర్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతూ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే వేతన సవరణ ఒప్పందంలో భాగంగా మా పీరియడ్ జనవరికి అయిపోయింది. మళ్ళీ వేతనాలు పెంచాలని చెప్పేసి మేము జనవరి నెల నుంచి ఓనర్లకు మేము వినతి పత్రాలు, డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానికి స్పందించి ఓనర్లు కూడా 1-2 సార్లు చర్చలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు 2000 ఒక మస్టర్ ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి మాకు అది సమ్మతిగా లేదు. తప్పకుండా 30 ఏళ్ళకి పోరాడుతూ ఉన్నాం. చట్ట ప్రకారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమా, సింగరేనా, కేంద్ర ప్రభుత్వం, ఏదో ఒక ప్రభుత్వం ప్రకారం, చట్ట ప్రకారం మాకు విత్తనాలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అది ఇప్పటి వరకు కూడా నెరవేర్తలేదు. తప్పకుండా ఈసారి జరిగేటువంటి సమ్మెలో మాకు చట్ట ప్రకారం వేతనాలు కావాలని చెప్పేసి మేము సమ్మెకు పోవడం జరిగింది. ఈ సమ్మెకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మా యొక్క న్యాయమైన చట్ట ప్రకారం జీతాలు ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి సింగరేణి అధికారులు కూడా శ్రద్ధ తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్మికులకు న్యాయం చేయాలి. ఎవరైతే చట్ట పరిధిలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా మాకు చట్ట ప్రకారం ఇప్పడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒత్తిడి తెచ్చి మాకు మా డ్రైవర్లకు మంచి ఒప్పందం జరిగే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతాం. ఈ యొక్క రామగుండం పరిసర ప్రాంతంలో RG1, RG2, RG3 మరియు OCP3 నుంచి వివిధ కర్మాగారాలకు మరియు విద్యుత్ ప్లాంట్లకు ఈ యొక్క ప్రాంతం నుంచి బొగ్గు సరఫరా మరియు బూడి సరఫరా, ఇసుక సరఫరా చేసే టిప్పర్ లారీ డ్రైవర్ల సమ్మె ఈరోజుతో మూడో రోజు చేరింది. ఈ యొక్క సమ్మెలో ఒక మా యొక్క డ్రైవర్లు క్లీనర్లు కూడా ఈ యొక్క జీతం అనే నూతన వేతన ఒప్పందం కోసము గత జనవరి 23 నుంచి యజమాన్యానికి నోటీసులు ఇవ్వజరిగింది. యజమాన్యం 3 సార్లు చర్చించినప్పటికీ సరైన సఫలమైన చర్చలు జరపకూడంతో సమ్మె వెళ్ళడానికి, అదేవిధంగా యజమానులు ఈ యొక్క సమ్మెను ఏ విధంగా మా యొక్క డ్రైవర్స్లకు జీతం పెంచి ఏ విధంగా మన బంధు నడవాలని చూడకడం కాకుండా, ఎప్పుడైతే డ్రైవర్ల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళని ఎలా అయితే ఇచ్చగొట్టి ఏదైతే వీళ్ళను కొన్ని రకరకాల మభ్య పెట్టే విధంగా ప్రయత్నిస్తారో తప్ప వీళ్ళకి ఏ విధంగా జీతం ఇచ్చి ఏ విధంగా మన బంధు నడుపుకుందాం, మన వీళ్ళ జీవితాలను ఏ విధంగా మనం చక్కదిద్దే విధంగా ప్రయత్నమని చేయకపోవడం కాకుండా, ఒక మరి కొంతమంది ఓనర్లు అయితే ఇదే పనిగా పెట్టుకొని ఏది ఈ యొక్క సమ్మెను ఎలా విచ్ఛిన్నం చేయాలి, డ్రైవర్లను కొంతమందిని మభ్య పెట్టి ఈ యొక్క లారీ నడపడం చేస్తున్నారు. అలాంటి వాటికి మా సాధారణ మల్టిపుల్ మోటార్ డ్రైవర్స్ మభ్యపడకుండా ఇంకా రాబోయే కాలంలో కూడా వారికి రావాల్సిన జీతం వచ్చే వరకు కూడా ఈ సమ్మె నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు సమ్మె చేస్తున్న డ్రైవర్ క్లీనర్లు అందరికీ కనీస సరిపోయే వేతనాలు లేవు. మరి అదేవిధంగా మనం ఎప్పుడో గత 30 ఏళ్ళ 1991 నుంచి యూనియన్ పెట్టుకున్నాం. అప్పటినుండిగా మనకు లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా మన కౌశికారాన్న గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు సరైన జీతాలు పెంచుకున్నాం. అదేవిధంగా 2018లో ఈ స్ట్రైక్లో మరి ఓనర్లు కూడా మనకు జియో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఈ 3 రోజులు ఉంది సమ్మె జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఓనర్లు కూడా మధ్యలో యజమానులు కూడా సింగరేణి అధికారులు కూడా అందరూ మనందు దయతలిచి మాకు సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కార్మిక సోదరులు అందరం వాళ్ళందరికీ విజ్ఞప్తి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ చర్చల్లో రాజ్ కుమార్, కొమరయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్, బూడిదరాయస్ తదితర నాయకులు పాల్గొన్నారు. మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో చలో చలో, అర క్లిక్ మీద సవారి చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 30 పడకల నుండి 50 పడకలకు పెంచిన అప్గ్రేడెడ్ వైద్యశాలను స్పీకర్ మధుసూదన్ చారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లోని వివిధ భాగాలను మంత్రులు పరిశీలించారు. అలాగే వరంగల్లోని ఎంజిఎం దవాఖానలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి డయాలజిస్ట్ కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. గతంలో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయంటే ఒక బిల్డింగ్ అయితే వదిలిపెట్టే వాళ్ళు, దాంట్లో 10 పడకలు వేసి దాంట్లో ట్యాబ్లెట్ అన్ని పంపించేవారు. ప్రజల కోసం ట్రీట్మెంట్ ఏది లేకుంటుంది, దాంట్లో ఏ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కావాలన్నా మనం ప్రైవేట్ వాళ్ళని పంపిస్తే. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని 39-40 డివిజన్లలో కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటా తెలుగువారి ప్రజల సమస్యలను నేడు అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఓడించి టీడీపీని గెలిపిస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేషన్ టీడీపీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య ప్రజలకు తెలిపారు. రామగుండం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక 8 ల్యాండ్ కాలనీలో 41 డివిజన్లో పల్లెపల్లె తెలుగుదేశం కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన కార్పొరేషన్ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజల్లో అనేక సమస్యలపై తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ పల్లెపల్లె తెలుగుదేశం కార్యక్రమం కూడా చంద్రబాబు గారు పెట్టారు. దాని దృష్టిలో పెట్టుకొని ఈ రామగుండం కార్పొరేషన్లో అనేక అవినీతి అక్రమాలు ఉన్నాయి. కార్పొరేషన్ 41 డివిజన్, 39 డివిజన్, 41 డివిజన్లో వార్డు కౌన్సిలర్లు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, మేయర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళ ప్రజల సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండైన టీఆర్ఎస్ నాయకులు మీ గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమంలో మేము ముందుకెళ్తాం, మమ్మల్ని చూసి మీ సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ రోజున మేము తెలియజేస్తున్నాము. ఇక ముందు రాబోయే ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని. ఈ డివిజన్ బాట కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండేటి శంకర్, 39-40 డివిజన్ల టీడీపీ అధ్యక్షులు సంఖ్య సతీష్ కుమార్, వాహిద్ బేగ్, శ్రీనివాస్, పోచమల్లు, జిమ్మిబాబు, చంద్రమౌళి, మహేష్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులు సుకుమార్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి సస్పెండ్ లో ఉన్న కానిస్టేబుల్ ని చంపి వెళ్లారు. ఆర్టీసీ బస్సులో ఒక రేప్ కేసులో సస్పెండ్ అయి శిక్షణ అనుభవిస్తున్న మున్నా సోది అనే పోలీసును వీరు గుర్తించి చంపారు. అనంతరం బస్సును తగులబెట్టి వెళ్లారని పోలీసు సమాచారం. గోదావరిఖండ్లోని అమ్మ పరివార్ ఆశ్రమంలోని పిల్లలకు మార్కండేయ కాలనీలోని గౌతమ్ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు 50 కేజీల బియ్యం సరుకులను ఈ రోజు అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఈ కళాశాలలో 2015-18 బ్యాచ్ చెందిన విద్యార్థులందరూ కలిసి సమాజ సేవ, మానవ సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో తలకొంత డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బులను అనాథలకు అందించాలనే ఉద్దేశంతో 50 కేజీల బియ్యం, కిరాణా వస్తువులు ఆశ్రమంలో అందించారు. మాలాగే మరికొందరు వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంకా ఇతర ప్రజలు కూడా ఇది చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు స్థానిక మార్కండే కాలనీలో గల గౌతమ సాయి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ 15-18 బ్యాచ్ పిల్లలందరూ కలిసి సమాజం కోసం ఏమైనా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పాపం వాళ్ళ సొంత పాకెట్ మనీ కొంత జమ చేసుకొని ఈ ఆశ్రమ పిల్లల పోషణార్థము 50 కిలోల బియ్యము మరియు కొంత కిరాణా సామాను, దాదాపు 15 రోజుల వరకు పిల్లలకు సరిపోయేంత కిరాణా సామాను వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు పిల్లలకు అందించడం జరిగింది. వీరిని ఇంకా ప్రజలు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఒక వీళ్ళకి ఎలాంటి సంపాదన లేదు, కేవలం అమ్మ నాన్న ఇచ్చిన కొంత పాకెట్ మనీతో తీసుకొచ్చి ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళను కూడా ప్రజలు కూడా కొంచెం స్ఫూర్తిగా తీసుకొని
ఇంకా ఆశ్రమానికి ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జి మహేందర్, ఏ మనీష్, ఏ నవీన్, ఏ శ్రవణ్ కుమార్, సి సాయికృష్ణ, డి శ్రావణి, శ్రీలేఖ, ప్రీతి స్థాయి, సౌజన్య, హర్ష, అర్షియా, సహిస్తాబాన్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని విఠల్ నగర్ ఏరియాలో రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశం మేరకు ఈ రోజు గోదావరి ఖని వన్ టౌన్ పోలీసులు కార్డర్ సెర్చ్ నిర్వహించారు. సిపి ఆదేశానుసారంగా గోదావరి ఖని ఏసీపీ అపూర్వరావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు కాలనీ మొత్తం చుట్టుముట్టి ఈ చర్చ నిర్వహించారు. దాదాపు 92 మంది పోలీసులు సిబ్బందితో ఈ చర్చ నిర్వహించగా 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారు, 6,000 విలువగల నిషేధిత గుట్కా, 2,000 విలువ చేసే బెల్ట్ షాపులోని మద్యంను ఆధీనంలోకి తీసుకున్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరి ఖని ఏరియాలో విఠల్ నగర్ కాలనీలో ఎర్లీ మార్నింగ్ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విఠల్ నగర్కి చెందినటువంటి ప్రజలు బాగా కోఆపరేట్ చేసి పోలీస్ వారితో దాదాపు 90 మెంబర్స్ పోలీస్ వారితో కలిసి మంచి కోఆపరేషన్తో ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరపడం జరిగింది. ఇందులో మన ఏసీపీ గోదావరి ఖని గారు, అపూర్వరావు గారు, అదేవిధంగా ఏసీపీ టాస్క్ ఫోర్స్ విజయసారథితో పాటు ఇన్స్పెక్టర్స్, తర్వాత ఎస్ఐస్, అదేవిధంగా లోకల్ ఫోర్స్ పాల్గొన్నారు. దాదాపు 62 2-వీలర్స్ ఇందులో ఈరోజు వాటికి డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే సీజ్ చేయడం జరిగింది. దాదాపు 5 4-వీలర్స్ కూడా, ఆటోస్ అండ్ 1 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. కొంతవరకు గుట్కా కూడా మాకు ఇక్కడ దొరికింది. తర్వాత బెల్ట్ షాప్, ఇలాంటి కొన్ని ఐటమ్స్ కూడా మాకు దొరికాయి. అయితే మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎక్కడైతే ఇలాంటి
ప్రోగ్రామ్స్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఎర్లీ మార్నింగ్ పోలీస్ వారు ఏర్పాటు చేస్తున్నారు. కాలనీ వాసులు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసినట్లయితే బయట నుంచి ఎవరైనా వచ్చి మా ఏరియాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు, తర్వాత క్రైమ్ సంబంధించి కొంతమంది హౌస్ బ్రేకింగ్ గురించి, బర్గలరీస్ గురించి వస్తూ ఉంటారు. సో మన ఏరియాలో ఒక మంచి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మనం ప్రొవైడ్ చేసినందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాయి. లేకపోతే పోలీస్ వారు అప్పుడప్పుడు కొన్ని ఏరియాస్లోకి వెళ్ళలేకపోతారు. దీంతో పోలీస్ ప్రెజెన్స్ ఉంది అని లోకల్ లెవెల్లో కాన్ఫిడెన్స్ రావాలి, ప్రజలకి కాన్ఫిడెన్స్ రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ మిత్రులకి కూడా ధన్యవాదాలు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వచ్చి ఈ కార్డన్ అండ్ సెర్చ్ కవర్ చేస్తున్నందుకు వాళ్ళ గురించి కూడా చెప్పట్లు. అదేవిధంగా మన స్టాఫ్ చాలా మంది ఈరోజు వచ్చారు. ఎంతమంది? దాదాపు 92 మెంబర్స్ వచ్చినారు. వాళ్ళకి మనము చెప్పడం సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు మనము అన్ని ఏరియాల్లో జరపాలి అని, మీ సహకారం ఉండాలి అని ఆలోచనతో ఈ పెట్టడం జరిగింది. ఈ సెర్చ్ కార్యక్రమంలో ఇద్దరు ఏసీపీలతో పాటుగా ఎన్టీపీసీ సిఐ వాసుదేవరావు, గోదావరికని వన్ టౌన్ సిఐ మహేందర్, జీడీకే టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ సిఐ సరిలాల్, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు అధిక సంఖ్యలో పోలీసులు హాజరైనారు. మంతిని నియోజకవర్గం మహాముత్తారం మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన జాడి కవిరాజు ఒంటిపై కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోగా గాయాలతో 3 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాడు. అతని మరణ వాంగ్మూలం మరియు నేత కాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా భూ విషయంలో గొడవ పడుతున్న కవిరాజుపై అధికార పార్టీ అండదండలలో కొందరు కులం పేరుతో దూషిస్తూ దాడి చేయగా, అటు అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా, ఇటు పోలీస్ రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేయకుండా అతను కిరోసిన్ పోసి నిప్పంటించుకుని చనిపోయే పరిస్థితికి తెచ్చారని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జువ్వాజి తిరుపతి ప్రకటనలో ఆరోపించారు. కవిరాజ్ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత వహించి అతని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కన ఉండవద్దు, ఇట్లా ఉన్నా సో మీరు ఇల్లు కట్టితే ఇల్లు ఇల్లును కాగబెడతాం, గ్యాస్ మీద పెట్రోల్ పోసి తగలబెడతాం. మీరు తక్కువ కులం వారు ఊరవతలు ఉండాలని ఇక ముగ్గు పోసిన రోజు నుంచి తిట్టడం జరుగుతుంది. ఇక అదే డైలాగులు చెప్పు తిట్టిన నీ అమ్మని తెగుతా, నీ అక్కని బిడ్డని తెగుతా అని మా డాడీని తిట్టడం, నీ పిల్ల ముసల్లాని నీ బిడ్డ నాగరి పంపు అని తిట్టడం. మళ్ళీ ఇప్పుడు రంగు పాపని లాండప్పుడు అమ్మని మాకు అమ్మినందుకు మా అమ్మ అతనికి అలవాటు ఆ లాండ్ అని తిట్టడం. డైలీ పొద్దున్న లేచిందంటే మొదలు పెడితే రోజు అర్ధ గంట తిట్టడం, చప్పుడు పని ఎవరి పని ఆ పని వాళ్ళు పోవడం, ఇక డైలీ టార్చర్ని టార్చర్ 10 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి సార్, 2000 ఒకసారి అయితే గొడ్డాన్ని పట్టుకొని ఇంటి మీద దాడి చేసడానికి రావడం, తలుపులు వేసుకొని ఇంకా భయపడుతూ ఉండడం, నేను ఇట్లా జరుగుతుంది సార్. ఇక లాస్ట్ గొడవ ఎప్పుడైందంటే జనవరి 20 జరిగింది. ఆ రోజు ఇంటికి కాడ మా డాడీ మా అమ్మ ఉన్నారు, మేము లేదు. ఇక ఆ రోజు ఇట్టిన సేమ్ మళ్ళీగా తక్కువ కులమునికి లాండ్ అమ్మినామని అమ్మినతన్ని మేము ఉన్నందుకు మమ్మల్ని మీరు ఎక్కినది కానీ ఊరవతలు ఉండాలి, నడువు లేని అందరు నడువులు ఉంటారా మీరు అని తిట్టడం. తిట్టి తిట్టి ఒక అర్ధ గంట తిట్టింది సార్, ఆ రోజు అర్ధగంట తిట్టిండు. అర్ధగంట తిట్టినాక మరి ఆ ఇంటి మీదకి మళ్ళా సంపుదామని వస్తే మా అయ్య తలుపులు వేసుకున్నాడట, తలుపులు వేసుకున్నాడు సార్. తిట్టింది అయిపోయినాక మేము నైట్ 6:12 ఇంటికి వచ్చినాం సార్. తెల్లారినాక మేము పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం ఎస్ఐ రాజు దగ్గర. 21 తారీఖు ఇక 20 పోయి మా డాడీ డైట్ నైట్ పోయి కలిసి వచ్చింది మా డాడీ. 21 మేము పోయినాం. 21 సారు మేడారం జాతరకని కనవాసింగ్ పోయింది. ఇక 22 కూడా సేమ్ అట్లనే జరిగింది.
22 రోజు ఈవినింగ్ పొద్దున్నేమో సర్పంచ్ గారు వచ్చిండు. ముత్తన సర్పంచ్ పేరు బాబు తాటి లచ్చన్ వచ్చి బతిలాడి అతను ఏమన్నాడంటే 2 రోజులు మా దగ్గర రాలే కదా విషయం, మీకు జరుగుతున్నాయి కొడుకోలు 10 సంవత్సరాల నుంచి, ఇంక ఒకసారి ఎక్స్క్యూజ్ అంటే మేము వేయమన్నాం, మేము కేసు పెడుతున్నాం అని సప్లై వెళ్ళిపోయింది. అంతే అతను ఏమల్లే, మేము అతను ఏమల్లే బతిలాడి బాగా 2 రోజులు జరిగింది జరిగిపోయిందని బతిలాడి. అది అయిపోయినాక 3 గంటల ప్రాంతంలో మార్కరామం గౌడ్ ఎంపీటీసీ వచ్చింది. ఎంపీటీసీ వచ్చి ఇక అదే స్టేషన్లో మేము ఒక మూలకు తీసుకుపోయి మమ్మల్ని బెదిరించింది. ఫస్ట్ మీ సాక్షిలో ఉంటాం. అదే ఇదిలా ఉండగా ఈరోజు మహాముత్తారం ఎంపీటీసీ అధికార అహంకారంతో నేతకాని కులస్త్రైన కవిరాజ్ మృతికి కారకుడైనాడని ఆరోపిస్తూ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ కాటారంలో కవిరాజ్ మృతదేహంతో దళిత సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఇతని మృతి కారకులైన టీఆర్ఎస్ నాయకులపై వారికి తొత్తులుగా ఉన్న పోలీసులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు దండు రమేష్, నేతగాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జువాజ్ తిరుపతి డిమాండ్ చేశారు. నెల క్రితం ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది, చేసిన ఫోన్ చేస్తే ఖచ్చితంగా కేసు కావాలని చెప్తే ఈ సంబంధిత వ్యక్తి ఏమాత్రం నమ్మకం పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్ మీద ఏమాత్రం మీకు నమ్మకం ఉన్నాను, దయచేసి కోఆపరేట్ చేయండి. మొదటి నుంచి కూడా మేము మీ గురించి పనిచేస్తున్నాం, మీకు సేవ చేయడానికి మాత్రం మేము ఇక్కడ చేస్తున్నాం. దాంట్లో ఏదైనా దీంట్లో ఉన్న ఎవరిని కూడా ఎంత పెద్ద వాళ్ళకి అన్నోళ్ళు సరే ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేస్తారు సార్. దానికి యాక్చువల్గా లాస్ట్ కూడా లేకపోవచ్చు. ఈరోజు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పర్సన్ దానికి నేను ఇంపిందా అప్పుడే డిపార్ట్మెంట్ వైట్ పేపర్ సంతకం తీసుకున్నారు గారు ఈ రాము అనే టైం. ఇప్పుడు ఆయన A4గా పెట్టింది, A4గా ఎట్లా పెడతారు సార్? ఆయనే మొత్తం దాన్ని పంచాయతీ చేసింది ఎవరు సార్? పంచాయతీ A4గా ఎట్లా పెడతారు? దాంట్లో ఏదైతే మనకి డీటెయిల్ వచ్చిందో డీటెయిల్ వచ్చిన ప్రకారం నేషనల్ రికార్డ్ చేసిన దాని ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకుందాం, లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి సార్. ఇక్కడ సార్ అన్న ఒక మీ మీద మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది సార్. మేమేమంటాం, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎక్కడ ఉంది? మీరు ఒక డిఎస్పీ హోదాలో ఉన్నారు సార్. మీరు ఇప్పుడు వాళ్ళ ముందు ప్రకటించండి, ఈవినింగ్ 6 గంటల వరకు వాడిని నేను అరెస్ట్ చేస్తాము. మీడియా ముందు ఆరు గంటల వరకు మాట్లాడగలుగుతున్నాం సార్. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మొత్తం పోలీస్ రాజ్యమే చేస్తామంటే మీరు రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ ఒకటేసారి చంపేయాలి ఇబ్బంది పెట్టారు. మేము ఏమంటున్నాం రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసే అవకాశం చేయము. దీనికి సెంటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది పాయింట్ వినండి, సమాజానికి తెలవాలి ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ప్రభుత్వానికి వంతాస్ పడుతుందా లేదనేది తెలవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది సార్. ఈ సెంటర్ దయచేసి ఇవ్వండి లేదంటే మీ ఇష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు సేవ చేయాలంటే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలి.
రామగుండం సీ ఆధ్వర్యంలో జరిగిన సమ్మె చర్చలు విఫలం. చిట్యాల మండలంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి. డివిజన్ల బాట పడిన తెలుగుదేశం నాయకులు. మావోయిస్ట్ చేతిలో కానిస్టేబుల్ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.